శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉండేటువంటి మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు నేను శుక్రగ్రహం గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దాని యొక్క విశిష్టత గురించి, ఆ శుక్రగ్రహం ఎవరికి ఎలా యోగిస్తుంది అనే ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నము చేస్తాను. మనకందరికీ తెలుసు, మనకు నవగ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతు, ఈ విధంగా మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఇందులో శుక్రగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ శుక్రగ్రహమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఆయనకు ఎలాంటి కారకత్వాలు అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి ఇచ్చారు, అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేద్దాం. శుక్రుడు శుభగ్రహం. అయితే 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాదు ఈ శుక్రుడు. గురువు 100కి 100 పాళ్ళు శుభగ్రహం అయితే ఈయన 75% మాత్రమే శుభగ్రహం. అలాగే శుక్రుడు ఒక చిన్న గ్రహం కూడా, లఘుగ్రహం. ఇది సత్వగుణము కలిగినటువంటి గ్రహము శుక్రగ్రహం. స్త్రీ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ గ్రహము శుక్రుడు. బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అలాగే తెల్లటి వజ్రము యొక్క తెలుపు ఉన్నటువంటి వాడు శుక్రగ్రహం. ఈయన తత్వము జలతత్వం. అంటే జలం ఏ విధంగా అయితే పారుతూ ఉంటుందో, నీరు నిలకడగా ఉండదు, అలా పారుతూ ఉంటుంది, అదేవిధంగా ఈయన మానసిక స్థితి కూడా జలతత్వం, అలా పారుతూ ఉంటుంది. ఆగ్నేయ దిక్కుకు ఈయన అధిపతి. అలాగే వసంత ఋతువు, మన అందరం ఎంతో అభిమానించేది, ఎంతగానో ఎదురు చూసేటువంటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువుకు ఈయన అధికారి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన శయన స్థానానికి కూడా అధికారి. మనందరం అంటుంటాంగా, ఇప్పుడు చూస్తే నవీన యుగంలో ఈ కాలంలో ఇల్లు ఏమిటాయా అంటే, ఇంట్లో దేవుడు ఇల్లుందా, వంట ఇల్లుందా, అవన్నీ చెప్పలేదు. 2BHK 3BHK అని చెప్తున్నట్టు ఎన్ని బెడ్రూములు ఉన్నాయి అని చెప్పి, అది అటువంటి శయన స్థానానికి ఈ శుక్రుడు కారకుడు. అలాగే పులుపు అనేటువంటి రుచికి, తర్వాత కామతత్వానికి, ఇలాంటి వాటన్నికి కూడా, అలాగే వెండి ఆభరణాలు, ఈ లోహాలలో వెండికి ఈయన అధిపతి. ఈయనకు నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు, ఈ శుక్రగ్రహ నక్షత్రాలు. వృషభము మరియు తులా రాశులు ఈ రెండు కూడా ఆయనకు స్వక్షేత్రాలు. శుక్రగ్రహం యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎవరికైనా శుక్రగ్రహము, శుక్ర మహర్దశ జరుగుతోందంటే ఆ శుక్ర మహర్దశ యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉండేటువంటి కాలము ఈ శుక్ర మహర్దశ. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి, చాలామంది నాకు ఇప్పుడు శుక్ర మహర్దశ జరుగుతోంది, ఏమి ఆభరణం పెట్టుకోవాలి, ఏమి రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు కదా, నవరత్నాల్లో ఈ శుక్రుడికి వజ్రము ప్రాధాన్యత వహిస్తుంది. అలాగే ఈయనకు ఉచ్చ రాశి మీనరాశి. అంటే మీనరాశిలో ఈయన కనుక ఉంటే ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తాడు. ఇవి శుభగ్రహము ఉచ్చలో ఉంటే ఉచ్చస్థానంలో తమ యొక్క శక్తులంతా ఉపయోగించి అక్కడ ఫలితాలను ఇస్తారు. అలాగే ఈ శుక్రుడికి నీచ రాశి కన్యారాశి. కన్యారాశిలో అంటే శుక్రుడు ఒకవేళ నీచ రాశిలో, కన్యారాశిలో కనుక ఉంటే ఫలితాలను తక్కువగా ఇవ్వటమే కాకుండా శుభగ్రహమైనటువంటి ఈ గ్రహం నీచ స్థితిలో ఉంటే దానికి తోడుగా మరి ఏవైనా చెడు గ్రహాలతో, దుష్టగ్రహాలతో, పాపగ్రహాలతో కలిసి ఉంటే మరింత ఎక్కువ ఇబ్బందులు కూడా పెడతారు ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి శుభగ్రహాలు. ఈయనకు మూల త్రికోణము తుల, అలాగే ఈయనకు మిత్రులు బుధ శని గ్రహములు, శత్రువులు రవి చంద్రగ్రహములు, మరియు ఈయనతో సమానమైన వాళ్ళు కుజ గురువులు. ఈయన కారకత్వాలు, ఈయన కళత్ర కారకుడు. అంటే వివాహం గురించి మనం ఆలోచన చేసినట్టయితే శుక్రగ్రహాన్ని తప్పకుండా పరిశీలించాలి. ఒక పురుషుడి జాతకంలో శుక్రగ్రహం యొక్క స్థాయి ఏమిటి, ఎక్కడ ఉంది శుక్రగ్రహము, ఈ శుక్రగ్రహానికి ఎవరు దృష్టి ఉంది అనేటువంటివి తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే వివాహము, క్రీడలు, స్త్రీ సౌఖ్యము,
వాహన సౌఖ్యం, ఎవరైనా మంచి వాహనం కొనుక్కోవాలి, నాకు వాహన యోగం ఉందా లేదా అంటే శుక్రుడు యొక్క పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే ఎలా ఉన్నాడు శుక్రుడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇలాంటి వాటిని పరిశీలిస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు ఆ జాతకునికి వాహన యోగం ఉందా లేదా అని చెప్పి. అలాగే భోగము సౌఖ్యాలకు ఈయన చాలా ముఖ్యమైన కారకుడు. విలాసమైనటువంటి జీవితం గడిపే వాళ్లకు ఈ శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి కారకుడు. అలాగే వ్యభిచారము, ప్రభుత్వ అధికారము, మోహము, ప్రతి దాని మీద కోరిక, రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు. సహజంగా ఆ లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. ఈయనకు మోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా మనము శుక్రగ్రహం యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇక మనము ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది ఈ శుక్రగ్రహం ప్రభావము తెలుసుకుందాము. ఇప్పుడు మనము కుంభరాశిలో పుట్టిన వాళ్ళకంటే కుంభలగ్న జాతకులకు ఈ శుక్ర ప్రభావం ఎలా ఉంటుంది, శుక్రగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థూలంగా శుక్రుడు 12 భావాల్లో, ద్వాదశ భావాల్లో ఉంటే ఈ కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది వాళ్ళ జీవన చిత్రం. ఈ కుంభము లగ్నము అంటే అదే ప్రథమ స్థానము, అదే తను స్థానము, అదే కేంద్రము, కోణం కూడా. ఇది కుంభరాశి కాబట్టి దానికి అధిపతి శని. శని శుక్రుడు పరస్పర మిత్రులు. ఎప్పుడైతే అది పరస్పర మిత్రక్షేత్రమైందో తను స్థానము, ఆలోచన స్థానము, శరీరము బాగా చక్కగా అభివృద్ధి చెంది మంచి దృఢకాయుడు అనేటువంటి అవకాశము ఉంది ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి. కుంభరాశికి 2వ స్థానము ధన కుటుంబ స్థానము మీనం. మీనము శుక్రుడికి ఉచ్చస్థానము. ఈ మీనానికి అధిపతి గురువు. గురువు శుక్రుడు, శుక్రుడికి గురువు శత్రువు. అందువల్ల ధన కుటుంబ స్థానాలు సుమారుగా ఉంటాయి తప్ప గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఉండేటువంటి లాభాలు ఉంటాయి, శత్రుస్థానంలో ఉండేటువంటి యొక్క ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సాధారణమైనటువంటి ధన కుటుంబ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఇక 3వది భ్రాతృస్థానము, సోదర స్థానము మేషరాశి. ఈ మేషరాశికి కుజుడు అధిపతి. కుజుడు పరస్పర సమగ్రహం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అన్నతమ్ముల బంధాలు, సంబంధాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా ఉంటాయి తప్ప చాలా గొప్పగా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం. మిత్రక్షేత్రం ఏం కాదు, ఉచ్చస్థానము కాదు, స్వక్షేత్రము కాదు, కేవలం ఒక పరస్పర సమగ్రహ క్షేత్రం. కాబట్టి ఇక్కడ ఈ అన్నతమ్ముల సంబంధాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత 4వది మాతృస్థానం. ఈ మాతృస్థానము వృషభ రాశి. మనము కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, అదే కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి 4వది మాతృస్థానము వృషభం అవుతుంది. అది 4వ స్థానం కాబట్టి కేంద్రం అవుతుంది, వృషభ రాశి కాబట్టి స్వక్షేత్రం కూడా అవుతుంది. అంటే కేంద్రము స్వక్షేత్రము కాబట్టి మాతృ సంబంధాలు ఈ జాతకులకు చాలా గొప్పగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరికి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ఆ తర్వాత 5వది సంతాన స్థానం. ఈ సంతాన స్థానము మిథున రాశి అయింది. ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు పరస్పర మిత్రగ్రహం. అది కాక 5వ స్థానం కాబట్టి ఇది కోణస్థానం. శుక్రుడికి ఇది కోణస్థానమైంది, ఎందుకంటే కుంభంలో పుట్టినటువంటి జాతకుడి గురించి ఆలోచన చేస్తున్నాము. 5వ స్థానం కాబట్టి కోణస్థానమైంది, ఆ కోణస్థానము మిథునమైంది. మిథునానికి అధిపతి బుధుడు కాబట్టి పరస్పర మిత్రక్షేత్రము, కోణక్షేత్రము అవడం వల్ల సంతానము గొప్పగా ఉండే అవకాశం ఉంది. సంతానంతో సత్సంబంధాలు కూడా ఉండే అవకాశము ఈ జాతకునికి ఉంటుంది. ఇక 6వ స్థానము శత్రు రోగ రుణస్థానం. ఈ శత్రు రోగ రుణస్థానమైన 6వ స్థానము కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవడు, చంద్రుడు. ఈ చంద్రుడు శుక్రుడు, శుక్రుడికి చంద్రుడికి శత్రుత్వము. ఇది శత్రుక్షేత్రము శుక్రుడికి, 6వ స్థానము. అందువలన శత్రు రోగ రుణాలు బాగా పెరిగే అవకాశము ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి.
ఇక ఏడవ స్థానము సప్తమ స్థానము కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానం ఏదైంది? సింహమైంది. ఎందుకంటే కుంభంలో పుట్టాడు. కుంభం, మీనం, మేషం, వృషం, మిథునం, కర్కాటకం, సింహం. సప్తమ స్థానం సింహరాశి అయింది. ఈ సింహరాశికి అధిపతి ఎవడు? రవి. ఈ రవికి శుక్రుడికి ఏమిటి పరిస్థితి అంటే పరస్పర శత్రుత్వం. దానికి తోడుగా ఇది ఏడవ స్థానం కాబట్టి కేంద్ర స్థానం. శుక్రుడు కళత్రకారకుడు. కళత్రకారకుడు కళత్ర స్థానంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కళత్ర స్థానము సింహమై అక్కడ శుక్రుడు ఉంటే. ఇక్కడ ఎనిమిదవది ఆయుష స్థానం. సింహం తర్వాత కన్య. ఈ కన్య బుధస్థానం. బుధుడు పరస్పర మిత్రుడు, కానీ శుక్రుడికి నీచక్షేత్రం. కన్యారాశి శుక్రుడికి నీచక్షేత్రమైంది. ఎప్పుడైతే ఇది నీచక్షేత్రమైందో, పరస్పర మిత్రక్షేత్రం అయినా కూడా, తనకు ఎన్ని శక్తులు ఉన్నా కూడా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితితో సాధారణమైనటువంటి ఆయుష్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తొమ్మిదవ స్థానము భాగ్యస్థానము, పితృస్థానం. ఇది తులారాశి. ఈ తులారాశికి అధిపతి ఎవరు? స్వయంగా తనే అధిపతి. స్వక్షేత్రం శుక్రుడికి, స్వక్షేత్రము ఈ భాగ్యస్థానము పితృస్థానం అయినటువంటి తులారాశి. సహజంగా తన స్వక్షేత్రం కాబట్టి భాగ్య, తను భాగ్యకారకుడు కూడా కాబట్టి బాగా భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే తండ్రి కొడుకుల మధ్య లేదా ఈ జాతకురాలికి తండ్రికి మధ్యన సత్సంబంధాలు కూడా, ఎందుకంటే శుభగ్రహము సౌమ్యగ్రహం. ఇది క్రూరగ్రహం కాదు. శుక్రుడు కుజుడి లాంటి వాడు కాదు, రవి లాంటి వాడు కాదు, రాహువు లాంటి వాడు కాదు. శుక్రుడు సౌమ్యగ్రహం. సౌమ్యగ్రహము, స్త్రీగ్రహము, శుభగ్రహము, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ఈయనకున్నటువంటిది ఏంటంటే నూటికి నూరు పాళ్ళు మంచివాడు కాదు, కాస్త చెడ్డవాడు కూడా. అందువల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా పెడతాడు. కాకపోతే అది తుల తన స్వక్షేత్రము, కోణస్థానము, అందువల్ల తండ్రితో సంబంధాలు బాగుంటాయి, భాగ్యము సంపద కూడా బాగా పెంచే అవకాశము ఉంటుంది. ఇక్కడ పదవ స్థానము రాజ్యస్థానము, ఉద్యోగ స్థానం. ఈ రాజ్యస్థానము ఉద్యోగ స్థానము వృశ్చిక రాశి. ఇది పదవ స్థానం కాబట్టి కేంద్ర స్థానము, వృశ్చిక రాశి కాబట్టి దీనికి అధిపతి కుజుడు. ఇది పరస్పర సమగ్రహాలు కుజుడు శుక్రుడు. అందువల్ల ఉద్యోగ రాజ్యస్థానంలో చాలా గొప్ప అభివృద్ధిని సాధించే అవకాశం లేదు, కానీ ఒక సమపాళ్ళలో అభివృద్ధి ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ పదకొండవ స్థానము లాభస్థానము. లాభస్థానము ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి ఎవరు అధిపతి? గురువు. గురువుకు శుక్రుడు, శుక్రుడికి గురువు శత్రువు. అందువల్ల ఇది శత్రుక్షేత్రం కావడం వల్ల వ్యాపార అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశం లేదు. ఇక పన్నెండవ స్థానము వ్యయస్థానము మకర స్థానం. ఈ మకరానికి అధిపతి ఎవడు? శని. ఈ శని పరస్పర మిత్రగ్రహం. వ్యయస్థానంలో ఉండేటువంటి, వ్యయస్థాన అధిపతి అయినటువంటి శని పరస్పర మిత్రగ్రహం. ఇది పాపగ్రహం. వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వ్యయస్థానంలో ఉంటే ఏం జరుగుతుంది? శుక్రుడు భోగలాలసత్వం ఉన్నవాడు, పాపగ్రహ స్థానంలో ఉన్నవాడు ధనాన్ని ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మకర రాశిలో వ్యయస్థానమయ్యి అక్కడ శుక్రుడు గనక ఉన్నట్టయితే. ఈ విధంగా మనము కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్లకు, అంటే కుంభలగ్నంలో పుట్టినటువంటి వాళ్లకు ద్వాదశ భావాల్లో కేవలం శుక్రుడి మాత్రమే తీసుకొని ఈ శుక్రగ్రహ యొక్క శక్తి ఏమిటి, శుక్రుడు ఎలా ప్రభావితం చేస్తాడు ఒక్కొక్క రాశిని, ఆ రాశిలో ఉన్నటువంటి వివిధ స్థానాలను ఎలా ప్రభావితం చేస్తాడు అనేటువంటిది మనము తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇది స్థూలంగా చెప్పాము కాబట్టి జాతకులు తమ జాతకాన్ని పరిశీలించుకునేటప్పుడు మరింత లోతుగా ఆలోచించేయాలి, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావాన్ని చూడాలి, అప్పుడు మాత్రమే తగిన నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.